కర్నూలు సమీపంలోని నందనపల్లె గ్రామం రాంభూపాల్ చౌదరి కాలనీ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు నందనపల్లి సచివాలయం ముందు ఆందోళన చేపట్టారు. రాంభూపాల్ చౌదరి నగర్ నందు డ్రైనేజీ సమస్య ఎంతగానో ఉందని, వీధి దీపాలు ఎత్తుగా ఉండడంతో రాత్రి సమయంలో దొంగతనాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో మహిళలు ఒంటరిగా బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని, దీనికి తోడు గ్రామంలో వరుసగా దొంగతనాలు చోటు చేసుకోవడంతో వారు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చామన్నారు. రాంభూపాల్ చౌదరి నగర్ నందు మురుగునీరు కాలువను శుభ్రం చేసి చెత్తను తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవిగౌడు, వెంకటేశ్వర్ల గౌడు, శివశంకరమ్మ, రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు. శుభ్రం చేసడం లేదు, వీధి లైట్లు వేసడం లేదు, ఏమన్నా అడిగితే ఎవరికైనా చెప్పారు అని అంటున్నారు అండి. అట్లా కాబట్టి మాకు దీనికి చేయాలా శుభ్రం అని కోరుతున్నాం మేము. మాది భూపాల నగరం నందనపల్లె గ్రామం. నేను కూరగాయలు అమ్ముతాను. నా ఇంగట్లో కూరగాయలు దొంగతనం జరిగింది. మురికి కాలువలు అంత మాత్రమే ఉండేది, మురికి కాలువలు కూడా చేస్తలేరు. సెక్యూరిటీ పంచాయత్ సెక్రటరీలు ఏం పట్టించుకోవడం లే, రోడ్ అమ్మడి లైట్లు లేవు, దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. గ్రామం భూపాల నగరం. నా పేరు రేణుకాదేవి. మా ఇంట్లో దొంగతనం జరిగింది. మేము బయటికి రావాలంటే కూడా చాలా భయంగా ఉంటుంది. వీధి లైట్లు కూడా ఏం లేవు, మురికాలలో కూడా ఏమీ చేయడం లేదు. ఈమె ఏది చెప్పినా పట్టించుకోవడం లేదు. చెత్త కూడా అంటించి వెళ్ళిపోతున్నారు. అంతా ఇల్లంతా బూడిద బూడిద అవుతుంది. మాకు ఏది చెప్పినా అసలు రెస్పాండ్ అవ్వడం లేదు. ఇంతకుముందంటే చిన్నగా ఉండే, ఇంతకుముందు వండి పెద్ద పోలు వేసినారు. ఇప్పుడు వాళ్ళు అడిగినందుకు పైన వేసిన, నేను ఈడ వేయించిన, ఈడ ఒకటి ఇక్కడ ఒకటి వేయించిన. వాళ్ళు చెప్పారు కదా పైపు ఉంటే లైట్లు కిందకి పెడతారు అంటే, కరెంటు పోలు పెద్ద వేసినారు. మామూలు ఊళ్ళో చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ కదా, మెయిన్ రోడ్ కదా. ఇప్పుడు ఇది ఏమంటారు, రోడ్డు డెవలప్ చేస్తున్నారు కదా, అందుకోసం పెద్ద పోలు వేసినారు. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.